142 నిమిషాల 12 సెకండ్ల డిడితో యూఏ సర్టిఫికేట్తో వచ్చిన సినిమా సూపర్ మచ్చి. మరి ఈ సినిమాకు యూఏ ఎందుకు ఇచ్చారో అర్థం కాల, ఎందుకంటే క్లీన్ సినిమా, సినిమా అంతా కూడా చాలా క్లీన్గా ఉంది. మరి ఫైట్స్ దగ్గర ఎక్కడన్నా వైలెన్స్ అనిపించిందేమో తెలియదు. అసలు యూఏ అంటే పెద్దల పర్యవేక్షణలో పిల్లలు చూడవలసిన సినిమా, అంత సీన్ ఈ సినిమాకి ఎందుకు ఇచ్చారో అర్థం కాలేదు, ఎందుకంటే ఇది క్లీన్ ఎంటర్టైనర్. ఇక తర్వాత కళ్యాణ్ దేవ్, రచిత రామ్, అజయ్, తన్కెల భరణి నటించిన ఈ సినిమాలో ప్రముఖ పాత్రలు నటించింది నవరస నట చక్రవర్తి, నటకిరీటి డాక్టర్ రాజేంద్ర ప్రసాద్. అయితే పోస్టర్ మీద డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ని ఎక్కువగా హైలైట్ చేయకపోవడం కూడా ఈ సినిమా ఓపెనింగ్స్ని దెబ్బతీసిందని చెప్పొచ్చు. ముఖ్యంగా వీళ్ళు ఏమనుకుంటారంటే సీనియర్ హీరోలకి మరి ప్యాడింగ్ లాగానే భావిస్తున్నారు తప్ప రాజేంద్ర ప్రసాద్ లాంటి ఒక సూపర్ స్టార్, ఒకప్పుడు అటువంటి వ్యక్తికి ఎంత ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంటుంది. 16 సంవత్సరాలుగా నేను నా డైరీలో ముఖ చిత్రం వేస్తున్నాను నా డైరీపై. సో అటువంటి గొప్ప నటుడి పోస్టర్ని ఎక్కువగా వీళ్ళు ప్రొజెక్ట్ చేసి వాడుకోలేదు, ఎక్కువ హీరో ఫేస్ వాల్యూ నమ్ముకున్నారు. దానివల్ల ఏమైంది, ఇది డబ్బింగ్ సినిమానేమో అని అనుకునేటువంటి ప్రమాదాన్ని కూడా తెచ్చిపెట్టుకుంది. తర్వాత సూపర్ మచ్చి అనేది మరి ఒక సినిమాలో ఉన్నటువంటి సూపర్ హిట్ పాట, ఉపేంద్ర హీరోగా, అల్లు అర్జున్ హీరోగా వచ్చినటువంటి సినిమా, త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో వచ్చిన సన్ ఆఫ్ కృష్ణమూర్తి సినిమాలో ఆ పాట ఉంది, స్నేహ తదితరుల మీద చేశారు ఆ పాట. ఆ సూపర్ మచ్చిని కనీసం ఎక్కడైనా ఒక్క దగ్గరైనా ఈ సూపర్ మచ్చి అనే పదాన్ని వాడుంటే మీనింగ్ ఉండేది. ఆ పదాన్ని ఎక్కడ కూడా వాడలేదు సినిమాలో. రిజ్వాన్ ఎంటర్టైన్మెంట్ పతాకంపై పులివాసు డైరెక్టోరియల్ డెబ్యూగా ఈ సినిమాని తీసుకొచ్చారు. అయితే పులివాసు తనంత కష్టం పడ్డాడు చాలా. అయితే చిన్న పాయింట్ని ఎక్కువ లాగేసరికి దానికి పెద్ద ఇది కాలేదు, కానీ మొత్తానికి ఏంటంటే సినిమా మాత్రం కొంచెం విషయం ఉన్న సినిమానే. ముఖ్యంగా తమని సినిమాకి ప్రాణం, మీనమ్మ అనే పాట కానీ, ఇంకొక జన్మెత్తుతాను అనేటువంటి సాంగ్, రాజేంద్ర ప్రసాద్కు సాంగ్ ఇచ్చారు పూర్తి స్థాయి సాంగ్. ఆ సాంగ్ హీరోతో పాటు మంచి డ్యాన్స్ కూడా చేశారు రాజేంద్ర ప్రసాద్ గారు. సో ఆ పాట, తర్వాత చూశాను చూశాను అనే పాట, దింతన దింతన అనే పాట, 4 పాటలు కూడా చాలా అద్భుతంగా ఉన్నాయి పాటలు. ఆ చిత్రీకరణ కూడా బాగుంది. ముఖ్యంగా హీరో మనకి కళ్యాణ్ దేవ్ స్పెల్లింగ్ కూడా కొంచెం న్యూమరాలజికల్గా మార్చుకున్నట్టు అనిపించింది. KLYAN అయితే YAAN పెట్టి దేవ్ దగ్గర DEV పెట్టే బదులు DHEV అని పెట్టడం న్యూమరాలజీని సెట్ చేస్తుంది. ఇక సినిమాలో ప్రధానంగా చాలా చిన్న పాయింట్ని బాగా డ్రాగ్ చేసినట్టుగా అనిపించింది. ఆ పాయింట్ ఏంటంటే ఒక అమ్మాయి ఒక అతన్ని ఇష్టపడడం, అతను చాలా క్యాజువల్ ఒక బార్ సింగరు, అంటే చిన్న చిన్న లోకల్ బార్లో మాయదారి మైసమ్మ టైప్లో సాంగ్స్ పాడుతూ అందరినీ ఎంటర్టైన్ చేస్తూ ఉంటాడు. అందులో నువ్వు పెద్దప్పులి నువ్వు పెద్దప్పులి అనే పాట చూపిస్తారు మనకి. అట్లాగే తమిళ పాట పాడమంటే తమిళ పాట పాడతాడు. అట్లా ఎంటర్టైన్ చేసేటువంటి వ్యక్తికి తల్లిదండ్రులు చీటీలు పాడేటువంటి వికే నరేష్, మన సీనియర్ నరేష్, తర్వాత ఆయన భార్య ప్రగతి, వాళ్ళది స్టార్టింగ్ ఓపెనింగ్ సీన్ చాలా కామెడీగా ఉంటుంది. వీళ్ళు చీటీలు ఒక డబ్బులు ఇవ్వకపోతే రౌడీ దగ్గరికి వెళ్తాడు, భార్యకు ఆఫీస్ టైం అవుతుంటుంది, ఇద్దరు ఆఫీస్లో వర్క్ చేస్తుంటారు, బండి ఆపేసిపోతే కొడుకుని పిలుస్తాడు వాడు తిరగబడితే, అప్పుడు కొడుకు వచ్చి కొడతాడనుకుంటే తండ్రితో కొట్టిస్తాడు సీనియర్ నరేష్. అప్పుడు షర్ట్ ఇప్పేసి ఫైట్ చేసేది కామెడీగా చాలా బాగుంటుంది. నాకు తెలిసి తండ్రి అయిన తర్వాత మరి నరేష్ ఈ రకంగా నా ఫైట్ చేయడం ఇదే, బాగా కుదిరింది ఫైట్ కూడా బాగా చేశాడు నరేష్, అద్భుతంగా యాక్ట్ చేశాడు. సో ఆ ఫైట్ అంతా అయిపోయి మళ్ళీ తండ్రి మీద కట్టెతో కొట్టబోతుంటే అప్పుడు మళ్ళీ కొడుకు దిగి ఫైట్ చేసి చూపిస్తాడు. ఇది కొత్త వెరైటీగా అనిపించింది సన్నివేశం. ఇప్పటిదాకా వచ్చినటువంటి సినిమాల్లో ఇట్లాంటి సన్నివేశాలు లేవు కాబట్టి వెరైటీగా అనిపించింది. ఇతన్ని ఒక అమ్మాయి వచ్చి ఇష్టపడుతూ ఉంటుంది, నువ్వు ఇష్టమని అంటే ఎన్ని మనం బోర్ అయ్యేలాగా ఇష్టపడుతూ ఉంటుంది ఆ అమ్మాయి. ఎన్నిసార్లు వచ్చినా ఛాయ్ ముఖం మీద వేసి కొడతాడు, డాడీ నీ ఛాయ్ నచ్చలేదు అంటాడు. నేను నా ఛాయ్ నచ్చకపోవడం ఏంటంటే యాక్చువల్ అమ్మాయికి రిజెక్ట్ చేయడానికి కోసం అలా చేస్తాడు. భద్రం తర్వాత ఇతని మహేష్లు ఫ్రెండ్స్ ఉంటారు ఇతరులు, వాళ్ళందరూ కూడా ఎందుకు ఇలా చేస్తున్నావు అని అంటున్నా నాకు అమ్మాయి ఇష్టం లేదని చెప్పి చెప్తుంటాడు. ఎన్నిసార్లు చెప్పినా ఇతర లాస్ట్కు రియా చక్రవర్తి అనే ఒక అమ్మాయి వచ్చి ఆగుతే బండి ఆగితే అతను ఆమెకి ఐ లవ్ యూ చెప్తాడు హీరో. ఏంటి అంటే నా తాహత ఏంటి, నేను 70,000 సంపాదిస్తున్నాను నువ్వేం సంపాదిస్తున్నావు అంటే నాకు అన్ని టిప్పులు కలిపి 18,000 వస్తున్నాయంటే నీకు నాకు ఎక్కడ సెట్ అవుతుందంటే ఇది నా ఆన్సర్ అని చెప్పి చెప్తాడు. ఎందుకంటే హీరోయిన్ యొక్క సంపాదన డింపుల్ క్వీన్ అని ఇచ్చారు, హీరోయిన్ పేరు డింపుల్ క్వీన్ అని చెప్పి ఆమె పేరు వేశారు.
ఆమె సంపాదన 170,000. ఇంకా కావాలంటే ఇంకా పెద్ద కంపెనీలు చేరతారని అమాయకంగా చెప్తుంది. సో నీ 170,000 జీతానికి నా 18,000 జీతానికి ఏ రకంగా పొందన అవుతుంది, నువ్వు నాకన్నా ఎన్నో వీటిలో ఎక్కువ కాబట్టి నేను ఈ ప్రాజెక్ట్ ప్రేమను రిజెక్ట్ చేస్తున్నాను అని చెప్పి చెప్తున్నాను. రచిత రాము మంచి పర్ఫార్మెన్స్ చూపించింది, మంచి అందం చూపించింది, మంచి గ్లామర్ గల బొసి ఎక్కడ కాకపోతే ఎక్కడ ఎక్స్పోజింగ్ లేకుండా నీట్గా అమ్మాయి సినిమా అంతా ఉంది. అయితే నువ్వు నాతో ఉంటావు ఒక రోజు నైట్ పడుకుంటావు నాతో అంటే సరే అని చెప్పేసి అమ్మాయి పడుకుంటుంది. అక్కడ కూడా అసభ్యత లేకుండా చాలా చక్కగా జస్ట్ అలా పడుకున్నట్టుగా చూపించారు అంతే. అలా లేచి నిన్ను పెంచిన తల్లిదండ్రులను అనాలి, ఇంత దూరం వచ్చావంటే వాళ్ళకి సంస్కారం నేర్పించలేదు నీకు అని చెప్పి హీరోయిన్ తిట్టి వెళ్ళిపోతాడు. సెకండ్ హాఫ్లో అసలు ఈ అమ్మాయి ఎందుకు వచ్చింది ఏం సంగతి తెలుసుకోవడానికి అజయ్ చెప్తే మన పోసం కృష్ణమూర్తిని కలవడం, అక్కడికి వెళ్ళిన తర్వాత రాజేంద్ర ప్రసాద్ కూతురు ఈమె, ఆ తర్వాత అంత కథ అంతా ఇక అక్కడ సస్పెన్స్ పోతుంది మిగతా చెప్తే అదంతా ఇక ధనరాజు ఎల్ఐసి ఏజెంటు ఇవన్నీ ఉన్నాయి. అదంతా అయిపోయిన తర్వాత ఇంకా లాస్ట్కి ఏం జరిగింది, తండ్రికి ఇచ్చిన మాట అనే ప్రకారంగా జరుగుతుంది కథ. తండ్రికి ఇష్టపడ్డ వ్యక్తి ఈమె ఇష్టపడ్డ వ్యక్తి ఒక్కరే అన్నది మనకి క్లైమాక్స్. అయితే ఇది శాంతి అని నేను ఒక సినిమా తీశాను, ఆ సినిమా 2010 విడుదలైంది సినిమా, 2009-2010 ప్రాంతంలో వచ్చింది ఆ సినిమా. ఆ సినిమా కథ కూడా వలం నేను జనార్దన్కి శీలాసింగ్ మాటిస్తుంది, ఆల్మోస్ట్ బేస్ ఇది అదే సినిమా కొంచెం కథను పోలి ఉన్నా కూడా సరే ట్రీట్మెంట్ మార్చుకున్నారు. ఇక్కడ కాపీరైట్ ఎప్పుడు కూడా కథకు ఉండదు, మనకి ట్రీట్మెంట్కే ఉంటుంది కాబట్టి ఆ ప్రకారంగా ఇది కాపీ కొట్టారు అనడానికి వీలేదు, అనుసరించారని చెప్పడం అంతవరకు మనం చెప్పుకోవచ్చు. ఇక పర్ఫార్మెన్స్ల విషయానికి వస్తే రాజేంద్ర ప్రసాద్ చనిపోయే సన్నివేశంలో ఆయన కదలకుండా ఒక 5 నిమిషాల సీన్, దాదాపు 3-4 నిమిషాలు ఉంటుంది ఆ సీన్. ఆ సీన్లో ఆయన కదలకుండా ఉన్న తీరు అసలు ఊపిరి బిగబెట్టడం అట్లా చాలామందికి సాధ్యం కాదు. ఎన్నో సినిమాల్లో చచ్చిపోయిన వాళ్ళ కడుపు ఇలా గాలి కదలడం ఎన్నో చూస్తుంటాం మనము, కానీ రాజేంద్ర ప్రసాద్ అలాగే కుర్చీలో చనిపోయిన సీన్ అద్భుతంగా చేశాడు ఆయన. అట్లే డ్యాన్స్ అద్భుతంగా చేశాడు ఆయనకి ఇచ్చిన పాటలో, అట్లాగే నటన కూడా ఆయన తెలిసిందే కదా ఆడుకున్నాడు క్యారెక్టర్ని. అయితే ఈ కొడుకుని ఈ అబ్బాయిని చూసి పెళ్లి కొడుకు ఇట్లా ఉండాలి అని అన్నాక అంటే డాక్టర్లు ఇంజనీర్ని చూస్తారు కానీ వ్యక్తిని చూడరు అని అన్నది పాయింట్ ఒకటి చాలా బాగున్నా. ఒకే సంఘటనకి తండ్రి వెంటనే కమిట్ అయిపోవడం, తర్వాత రాజేంద్ర ప్రసాద్ క్యారెక్టర్ చనిపోతుందని చెప్పి ముందే ప్రేక్షకులు ఊహించడం, ఇవి కొంచెం మైనస్లు అవుతాయి. తర్వాత ఈమె తనిఖీల బర్నీతో ఆఫీస్లో ఉన్నప్పుడు ఈమె ప్రాజెక్ట్ ఎక్స్ప్లెయిన్ చేస్తుంటే ఒక ఫోన్ వస్తుంది, ఆ ఫోన్ ఎవరు చేశారనేది చివరి దాకా కూడా మనకు క్లారిఫై చేయలేదు. ఎందుకంటే ఇతను ఫోన్ కనెక్ట్ కాడు, ఫోన్ కనెక్ట్ అయిందేమి వీళ్ళు ఎవరు. తర్వాత ఈమె డైరెక్ట్గా కలిసిన తండ్రి డైరెక్ట్గా కలిసిన వ్యక్తికి ఈమెకి లింక్ ఎక్కడ లేదు, ఆ లింక్ ఎవరు ఫోన్ చేశారనేది క్లారిఫై ఇస్తే బాగుండేది. పోసాన్ కృష్ణమూర్తికి పాత్ర కూడా బాగుంది, అజయ్ పాత్ర బాగా చేశాడు, రచితారాం బాగా చేసింది. హీరో ముఖ్యంగా సర్ప్రైజింగ్ ఏంటంటే హీరో అద్భుతమైన పర్ఫార్మెన్స్ ఇచ్చి మంచి డ్యాన్స్ చేశాడు. సో ఈ సినిమాకి థియేటర్స్ ఇవ్వకపోవడం కూడా పర్సనల్ జీవితంలో మరి అక్కడ ఏర్పడినటువంటి సంక్షోభం కూడా కొంత కారణమేమో అని అనిపించింది. ఎందుకంటే రిజ్వాన్ తీసినటువంటి ఈ సినిమా నిజాయితీగా సినిమా బాగుంది, సినిమా తమన్ మ్యూజిక్ అయితే సినిమాను ఒక స్టాండర్డ్కి తీసుకెళ్ళింది. మరి ఇట్లాంటి సినిమాకి థియేటర్స్ లేక కేవలం మల్టీప్లెక్స్లో పీవీఆర్ మల్టీప్లెక్స్ మూసారంభంలో రాత్రి చూడడం జరిగింది. నేను ఎందుకు ఎక్కువ థియేటర్స్ పడలేదు ఈ సినిమాకి, ఎందుకు ఈ ప్రమోషన్ సరిగ్గా చేయలేదు అనేది అర్థం కాలేదు ఈ సినిమాకి. ఒక మంచి సినిమాను చూసిన ఫీలింగే కలిగింది సూపర్ మచ్చి చూసిన తర్వాత, క్లైమాక్స్ వరకు ఆకట్టుకుంది. కాకపోతే చిన్న పాయింట్ డ్రాగ్ కొంచెం లాజికల్ మిస్ అయ్యాయి, కానీ ఎన్నో సినిమాల్లో ఎన్నో లాజికల్ మిస్ అయినప్పుడు అది పెద్ద పట్టించుకునే విషయం కాదు. ముఖ్యంగా ఫోటోగ్రఫీ చక్కగా ఉంది, చోటక మన ఈయన ఎడిటింగ్ బాగుంది, మంచి ఎడిటింగ్ పడింది సినిమాకి. సో ఓవరాల్గా తమన్ మ్యూజిక్ ఈ సినిమాకి ప్రాణంగా చెప్పుకోవాలి. అట్లాగే పులివాసుకు కూడా మంచి భవిష్యత్తు ఉందనిపించింది, ముఖ్యంగా రచితారాం చాలా అందంగా ఆకట్టుకుంది. మరి యూఏ సర్టిఫికేట్ ఎందుకు ఇచ్చారో అర్థం కాలేదు, ఎందుకంటే ఇందులో అభ్యంతరకరమైన సన్నివేశం మచ్చుకు కూడా ఒకటి కనిపించదు మనకు, కనీసం క్లబ్ సాంగ్ కూడా ఎక్కడ కనిపించదు. ప్రగతి ఆడవాళ్ళ గురించి వచ్చి చెప్పే డైలాగులు చాలా బాగుంటాయి. సో ఓవరాల్గా తండ్రి ఆమె అని రిజెక్ట్ చేసినందుకు తల్లిదండ్రులు ఇది చేస్తారు. కాకపోతే నరేష్ వెంటబడుతుంటే నరేష్ తనని వెంటబడుతున్నాను అనుకోవడం కొంచెం సీన్ ఇబ్బెట్టుకున్న తర్వాత కొడుకు ఇష్టపడుతున్న అన్న తర్వాత కూడా నా కొరకు వచ్చింది ఆ అమ్మాయి అనడం కొంచెం బాగాలేదు. ఆ మిగతా ఓవరాల్గా సినిమాలు ఇంకెక్కడ మనం లోపాలు వెతికినా కనబడవు. బారు సముద్రం పక్కన పెట్టుకునేటువంటి ఇది సన్నివేశాలు అవన్నీ లొకేషన్స్ పరంగా బాగున్నాయి. పాటలో డ్యాన్స్ కంపోజింగ్ కూడా చాలా చక్కగా ఉంది. ముఖ్యంగా హీరో కళ్యాణ్ దేవ్కి మంచి ఫ్యూచర్ ఉన్నట్టు అనిపించింది, బాగా చేశాడు అతను. సో పర్సనల్ లైఫ్ వల్ల డిస్టర్బెన్స్ ఏమన్నా దీనికి మన సినిమా కెరీర్ మీద ఏమైనా పడితే మనం చెప్పలేం, కానీ లేకపోతే మాత్రం ప్రూవ్ చేసుకునే మంచి హీరోగా నిలబడే అవకాశాలు మెండుగా ఉన్నాయి. చక్కటి రూపము, చక్కటి పర్ఫార్మెన్స్, మంచి డ్యాన్స్ చేశాడు హీరో. అట్లాగే రచితారాం కూడా అద్భుతంగా ఉంది, ముద్దుగా బొద్దుగా అటు సన్నగా లేదు ఇటు లావుగా లేదు, ఫిజిక్ ఎంత ఉండాలో అంత అద్భుతమైన ఫిజిక్తో ఉన్నా కూడా ఎక్కడ కూడా ఆమె మన ఎక్స్పోజింగ్ చేసేటువంటి ఇవి చేయలేదు.
అంటే రాజేంద్ర ప్రసాద్ సంగతి మనకు కొత్తగా చెప్పాల్సిన పని లేదు. అద్భుతంగా యాక్ట్ చేశాడు. అజయ్ క్యారెక్టర్ కూడా మీనింగ్ లేదు. ఎందుకు ఇష్టపడుతున్నాడో ఎందుకు కోప్పడుతున్నాడో అర్థం కాకుండా ఉంటుంది. తనిఖీలో బర్నీది అవసరం ఉన్నప్పుడే కనబడే క్యారెక్టర్. పోసాని కృష్ణమూర్తి కీలకమైన క్యారెక్టర్. సో మిగతా మహేష్ కానీ తర్వాత ఈ కమెడియన్ భద్రం కానీ వీళ్ళందరూ కూడా ఉన్నంతలో ఆకట్టుకున్నారు. నరేష్ బాగా చేశాడు. ప్రతిభ ఎప్పట్లానే మంచిగా తల్లిగా అద్భుతంగా యాక్ట్ చేసింది. ఓవరాల్గా ఒక మంచి సినిమా చూసిన ఫీల్ అయితే నాకు కలిగింది. ఈ సినిమాకి నేను ఇస్తున్న రేటింగ్ 3.25/5. సైనింగ్ ఆఫ్ యువర్స్ బల్లెం వెనుమాధవ్. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, కమెంట్ చేయండి, షేర్ చేయండి. మా ఛానల్కు తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. ఎల్లప్పుడూ మీ ఆదరాభిమానులు ఆశించే మీ ఆల్రౌండర్ స్టార్ బల్లెం వెనుమాధవ్. నమస్తే. జై హింద్.